एकदन्तं महाकायं तप्तकाञ्चनसन्निभं लम्बोदरं विशालाक्षं वन्देहं गणनायकं श्रीमहागणाधिपतये नमः श्रीप्लवनामसंवत्सर उगादि आन्ध्रज्योतिप्रेक्षकुली శుభాకాంక్షలు తెలియజేస్తోంది ఈ ప్లవనామ సంవత్సరంలో ఉగాది అంటే ఏమిటి అసలు ఈరోజు మనం ఏం ఆచరిస్తే మనకు యోగం సిద్ధిస్తుందో ముఖ్యంగా తెలుసుకోవాలి ఈ ఉగాది పర్వదినాన తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడాను లక్ష్మి గణపతి సరస్వతి ఈ మూడు ఉన్నటువంటి చిత్రపటానికి చక్కగా పూలతో అమర్చి గంధము పసుపు రసి కుంకుమ బొట్లు పెట్టి ఈ సంవత్సర పంచాంగాన్ని అక్కడ పీట మీద ఏర్పాటు చేసి అక్షతలు చల్లి వివిధ రకాలైన పూల మాలలతో అలంకరణ చేసి విఘ్నేశ్వర పూజను మొట్టమొదటిసారిగా ప్రారంభించేటప్పుడు ఈ ఉగాది నాడు ఎవరైతే దవనం అనేటువంటి ఆ యొక్క అద్భుతవంతమైన దానితో పూజ చేస్తారో వివిధ రకాలైన పుష్పాలతో పాటు దవనాన్ని కూడాను ఈ రోజున ఎవరైతే ఉపయోగిస్తారో వారి అన్ని పనులు కూడాను నిర్విఘ్నంగా నెరవేర్చుకోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా దీపారాధన కుందిలో ఆవు నెయ్యి కానీ లేక నువ్వుల నూనె కానీ వేసి ఐదు ఒత్తులతో దీపారాధన ఆచరించటం ఈ యొక్క విశిష్టవంతమైన ప్రభావానికి నిదర్శనం కాలమే దైవరూపం కాబట్టి ఈ అనంతకాల చక్రంలో అనేక అనేక సంవత్సరాలు గడిచిపోయి నేడు మనం శ్రీ ప్లవనామ సంవత్సర ఉగాదిలోకి అడుగుపెట్టిన శుభవేళ అందరం కూడాను కాలానుగుణ్యంగా ఆరోగ్యప్రదమైనటువంటి ఉగాది పచ్చడిని కూడాను భగవంతుడికి నైవేద్యంగా సమర్పించి తీసుకోవాలి ఔషధయుక్త తత్వం ఆ ఉగాది పచ్చడిలో దాగిన పరమార్థం ఆ ఉగాది పచ్చడిలో వాడేటువంటి మామిడి ముక్కలు పచ్చి మామిడి ముక్కలు అలాగే చింతపండు ఈ యొక్క వేప వేప చెట్టుకు వచ్చినటువంటి ఆ యొక్క అద్భుతవంతమైనటువంటి ప్రభావం అంతేకాకుండా బెల్లం ఇవన్నీ కూడాను కలిపి మనం ఉగాది పచ్చడి తయారు చేస్తాం ఇలా తయారు చేసినటువంటి ఉగాది పచ్చడి వాతావరణ రీత్యా ప్రకృతిలో సంభవించిన మార్పుల రీత్యా మనకు ఆరోగ్యాన్ని ప్రసాదించే దివ్య ఔషధంగా ఉంటుంది పులుపు తీపి వగరు ఈ మేలి కలయికల యొక్క అద్భుతవంతమైన ఔషధం మానవ జీవితానికి సందేశాన్ని కూడా ప్రసాదిస్తుంది ఈ తెలుగు ఉగాది అందరికీ కూడాను మేలు చేకూర్చేందుకు కాలచక్ర భ్రమణరీత్యా ఈ సంవత్సరం యొక్క వ్యవసాయ ఆర్థిక అనేక రంగాలలో ఉండేటువంటి అభివృద్ధికరమైనటువంటి ప్రభావాలతో పాటుగా నదీ పుష్కర ప్రాశస్యం తిథులు వారాలు నెలలులో సంభవించేటువంటి వివిధ రకాలైన అంశాల యొక్క ప్రాముఖ్యాన్ని తెలిపే గంటల పంచాంగ శ్రవణం అనేటువంటిది తప్పనిసరిగా ఉగాది నాడు ప్రతిరోజు కూడా ప్రతి ఉగాది పండగ నాడు ఆచరించేటువంటి సాంప్రదాయ లక్షణం దీన్ని అట్లా తెలుసుకోవటం వలన ఆయుష్యు ఆరోగ్యము అభివృద్ధి చెందడమే కాకుండా మనకు కాలానుగుణరీత్యా సంభవించేటువంటి పరిణామాల్ని దృష్టిలో ఉంచుకొని మనం భవిష్యత్తును రాచబాట ఏర్పరచుకోవడానికి వీలుగా పంచాంగం సహకరిస్తుంది ఈ పంచాంగ శ్రవణం వింటే గంగా స్నాన పుణ్యఫలం కూడా వస్తుందని చెప్పేసి శాస్త్రం శ్రీ ప్లవనామ సంవత్సర ఫలాలు ఈ సంవత్సరం రాజు సైన్యాధిపతి అర్ఘ్యాధిపతి మేఘాధిపతి కుజుడయ్యాడు రాజు కుజుడయ్యాడు మంగళవారం నాడు వచ్చింది ఉగాది అందుచేత ఎక్కువ మంది తప్పనిసరిగా కుజగ్రహానికి సంబంధించినంతవరకు కూడాను మనం ధ్యానించవలసింది ఎవరిని ఆంజనేయ స్వామి వారిని మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశక శత్రూన్ సంహార మాం రక్షశ్రీయం దాసయమే ప్రభో అంటూ మనం ప్రతినిత్యం కూడాను ఆంజనేయ నామం చేయాలి ఆంజనేయ స్వామిని కొలవాలి ఆంజనేయ స్వామిని కొలిచే ముందుగానే రామనామం చేయాలి కలిపురుషుని యొక్క తీవ్రతరమైనటువంటి ప్రభావం నుంచి మనం బయలుపడటానికి అందరూ పాటించవలసినటువంటి మంత్రం ఒకడుంది ఏమిటది అంటే హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ఇది ప్రతినిత్యం ప్రతి ఒక్కరూ కూడాను చదివితే కలిపురుషుని యొక్క ప్రభావం మన మీదకు రాదు ఇక మంత్రి బుధుడండి సస్యాధిపతి శని ధాన్యాధిపతి గురుడు రసాధిపతి చంద్రుడు నీరసాధిపతి శుక్రుడు అయ్యాడు అంటే ఈ నవనాయకుల్లో నలుగురు ఆధిపత్యం శుభతత్వాన్ని ఐదుగురి యొక్క ఆధిపత్యం పాపులకు అంటే పాపతత్వాన్ని ఇస్తోంది కాబట్టి పరిపాలన అనేటువంటిది సజావుగా సాగదు పాపులు ఎక్కువయ్యి శుభం కలిగేటువంటి గ్రహాలు తక్కువగా ఉన్నాయి ఈ సంవత్సరం అందుచేత పరిపాలన అనేటువంటిది సాఫీగా మాత్రం సాగదు అధికారము ప్రతిపక్షము వీరి ఇరువురి మధ్య కూడాను హోరాహోరి మాటల యుద్ధాలు మాత్రం జరుగుతూ ఉంటాయి ప్రతినిత్యం కూడాను మాటల యుద్ధాలతో కాలం గడుపుతారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సమంతాలు బాగానే ఉంటాయి కేంద్రం యొక్క నిర్ణయాలనే రాష్ట్రం పాటించాల్సి ఉంటుంది కేంద్రం ఎంత చెబితే రాష్ట్రం అంతా సరే సార్ చిత్తం అనాల్సిందే తప్ప రాష్ట్రం తాను తానుగా మాత్రం నిర్ణయాలు గైకొంటానికి వీలు లేదు ఈ యొక్క ప్లవనామ సంవత్సరంలో రాష్ట్రంలో అభివృద్ధి అంతా కూడాను సంక్షేమ పథకాలకే ప్రాముఖ్యత ఇవ్వడం జరుగుతుంది సంక్షేమ పథకాల అభివృద్ధికి ప్రాముఖ్యతను ఇవ్వటంతో పాటు అనేక నూతన పథకాలని కూడాను ప్రవేశపెట్టడం జరుగుతుంది పన్నుల విధానాలలో అనేక మార్పులు కూడాను చోటు చేసుకోబోతున్నాయి రాష్ట్ర అభివృద్ధి సంగతి మాత్రం మరిచిపోయి కేవలం ప్రభుత్వ సంక్షేమ పథకాలకే ఎక్కువ విలువ ఇవ్వటం అనేటువంటిది ఇక్కడ మనం గమనించవలసినటువంటి సూత్రం అంటే రాజధాని అభివృద్ధి మాత్రం శూన్యం సంక్షేమ పథకాలు మాత్రం విపరీతంగా వస్తాయి ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాల్సిందే తప్పదు భారీ రుణాలు అభివృద్ధి రేటు తగ్గటం సరిహద్దు దేశాలతో తగాదాలు చీటికి మాటికి తగాదాలు వస్తుంటాయి సరిహద్దు దేశాలతో ప్రపంచ దేశాలలో మన దేశ ఖ్యాతి మాత్రం పెరుగుతుంది పాకిస్తాన్ చైనీయులతో మాత్రం యుద్ధం అనేటువంటిది జరగటానికి ఆస్కారం ఉంది ఈ సంవత్సరం ఈ సంవత్సరం రెండు కుంచెముల వర్షం కురుస్తుంది భారతదేశం అంతా కూడాను అన్ని రాష్ట్రాల్లో కూడాను సగటు వర్షపాతం కురుస్తుంది కాబట్టి పంటలు బాగానే పండుతాయి ఎరుపు నేలలు ఇసక నేలలు చాలా బాగా పండుతాయి వరి గోధుమ మిర్చి కందులు పసుపు శనగలు కాయగూరలు సుగంధ ద్రవ్యాలు ప్రతి చెరకు వేరుశెనక వేసిన రైతులకు మంచి లాభాలు వచ్చి తీరుతాయి పండ్ల తోటలు కించిత్తు నష్టానికి గురవుతాయి ఎనిమిది వీసాల పంట లభిస్తుంది రైతులకు పశుపాలకుడు విడిపించువాడు ఎముడయ్యాడు అలాగే దొడ్డి పెట్టువాడు శ్రీకృష్ణుడు కాన పాడి పరిశ్రమ చాలా చక్కగా బాగుంటుంది అని మాత్రం చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు రైతులకు రాయితీల మీద రాయితీలు రాయితీల మీద రైతులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కువగా కల్పించడం జరుగుతుంది రైతే రాజ్యం ఏలాలి రైతుకు రక్షణ కావాలి అంటూ ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు రాయితీలు ప్రకటిస్తాయి ఈ సంవత్సరం ఎండలు మాత్రం చాలా అధికంగా ఉంటాయి వడదెబ్బలు కూడా బాగా తగులుతుంటాయి జాగ్రత్తగా ఉండాలి ఉష్ణం పెరిగినప్పటికీ కూడాను తాగునీటికి మాత్రం ఎటువంటి ఇబ్బందులు మాత్రం రావండి విద్యుత్ ఉత్పత్తికి ఆటంకాలు కూడా లేవు బహుళ ద్వాదశి మంగళవారం పదకొండు గంటల ఇరవై ఐదు నిమిషాలకి గురుడు కుంభరాశిలో ప్రవేశించేటువంటి తరుణం రెండు పదకొండు రెండు వేల ఇరవై ఒకటి నుంచి పదమూడు ఒకటి రెండు వేల ఇరవై ఒకటి వరకు సింధూ నది పుష్కరాలు ప్రారంభమవుతాయి ఈ సింధూ నది పాకిస్తాన్లో ఉంది కాబట్టి మనమంతా వెళ్ళి పాకిస్తాన్లో స్నానాలు ఆచరించలేం కాబట్టి కాశీ గంగలో మునుగుతూ సింధూ నదిలో స్నానం చేసినట్టు భావిద్దాం ఈ సంవత్సరం కుంభంలో గురువు మకరంలో శని కేతువులు వృషభ వృక్షికములందు సంచారం చేయటం చేత త్రిగ్రహ చతుర్గ్రహ పంచగ్రహ కూటములు కాలసర్ప యోగములు దేశారిష్ట యోగాలు అధికంగా ఉన్నాయి కాబట్టి తుఫానులు భూకంపాలు సునామీలు దక్షిణ ప్రాంతాలకు అధికంగా రాబోతున్నాయి మహానగరాలు నీట మునిగిపోతాయి తగు జాగ్రత్తలు మాత్రం అవసరం సుమా రాజు కుజులు కావటం వల్ల ఉత్తర వాయువ్య రాష్ట్రాలు శ్రీలంక పంజాబ్ ప్రాంతాల్లో అరిష్టాలు అర్లర్లు జనష్టం సంభవిస్తుంది మంత్రి బుధుడు కావటం వల్ల పరిపాలన యుక్తిగా చేస్తారు ప్రజల్లో మోసాలు మాత్రం ఎక్కువగా పెరుగుతాయి సైన్యాధిపతి కూడా కుదుడు కావటం వల్ల ఎలక్ట్రిక్ కంప్యూటర్ రంగాలు అభివృద్ధి జరుగుతాయి సైనిక బలం పటిష్టమవుతుంది సస్యాధిపతి శని కావటం వల్ల ఆయిల్స్ ఇనుము లోహ పదార్థాల వృద్ధి నూతన ఫ్యాక్టరీలు మొదలైనటువంటివి కట్టడం జరుగుతుంది ధాన్యాధిపతి గురువు కావటం వలన పశు సంపద పెరుగుతుంది అయితే వాయుదోష వ్యాధులు ఎక్కువగా వస్తాయి చక్కెర కర్మాగారములు తెరుచుకుంటాయి దైవారాధన పెరుగుతుంది ఎగ్రయాగాదులు ఎక్కువగా అవుతాయి ఆర్ధ్యాధిపతి కుజుడు కావటం వలన ఆకస్మిక పశు నష్టం జరగడానికి ఆస్కారం ఉంది షార్ట్ సర్క్యూట్ ప్రమాదాలు ఎక్కువ జరిగే సూచనలు ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త రసాధిపతి చంద్రుడు కావటం వల్ల రైసు మిల్లర్లకు విశేషవంతమైనటువంటి లాభాలు వస్తాయి నూతన డైరీలు కూడాను నెలకొల్పబడతాయి నీరసాధిపతి శుక్రుడయ్యాడండి ఈ సంవత్సరం అందుచేత కళారంగం చాలా బాగా అభివృద్ధి చెందుతుంది సినిమా పరిశ్రమ టీవీ పరిశ్రమ చాలా గొప్పగా అభివృద్ధి చెందుతుంది దాంట్లో పనిచేసేటువంటి వాళ్ళకు కూడా ప్రమోషన్లు ఇస్తారు విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడపడానికి ప్రజలు చాలా ఆనందంగా జీవితం గడుపుదాం అనుకుంటారు ఏది శాశ్వతం కాదు బతుకును ఆనందంగా గడుపుదాం అనుకుంటారు అలాగే బ్యూటీ పార్లర్స్ వాళ్ళకి మంచి యోగం ఈ సంవత్సరం మీ మా బ్యూటీ మీ అందం మాకు ఆనందం మీ అందం మాకు ఆనందం అన్నట్టు ప్రతి వాళ్ళు కూడాను బ్యూటీ పార్లర్స్కి వెళ్ళి చక్కగా లిప్ దగ్గర నుంచి అన్ని రకరకాలైనటువంటివి వాడటం జరుగుతూ ఉంటుంది పాలకులకు సమస్యలు పదవులు వదులుకోవాల్సిన పరిస్థితి కూడా వస్తుంది కొంతమంది పాలకులకు సమస్యల వలన పదవి వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఈ సంవత్సరం గ్రహణాలు అనేటువంటివి లేనే లేవు ఈ సంవత్సర రాశి ఫలితాల్లోకి వస్తున్నాం రాశి ఫలితాల ప్రభావం ఏ రాశికి ఆ రాశి చూసుకోవచ్చు కానీ ఎవరి జాతక రీత్యా లగ్న బల రీత్యా వారి యొక్క జీవనం ఆధారపడి ఉంటుంది అనేటువంటి విషయం కూడా ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఇక ప్రారంభమవుతోంది గంటల పంచాంగ రీత్యా ఈ సంవత్సరం మేషరాశి వారికి ఎలా ఉంటుందో పరిశీలిద్దాం మొట్టమొదటి రాశి మేషరాశి మేషరాశి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం నాలుగు అవమానం మూడు ఈ రాశి వారికి ధన కుటుంబకారకుడైనటువంటి గురుడు కుంభంలోనూ రాజ్య లాభాధిపతి శని మకరంలోనూ ఉండటం చేత ఈ రాశి స్త్రీ పురుషాదులకు యోగ బలంచే ఎన్నడూ లేనంత ఔన్నత్యం పొందుతారు మంచి యోగబలం సిద్ధిస్తుంది వ్యవహార నిపుణతతో ధన వస్తు వాహనాది సౌకర్యాలు లభ్యపడతాయి కుటుంబ గౌరవం అధికారుల అనుగ్రహం సంసార జీవితంలో ఉత్సాహం విలువైన వస్తువుల్ని కొనుగోలు చేయటం భూగృహ లాభాలు పట్టిందల్లా బంగారం ఈ మేషరాశి వారికి ఈ సంవత్సరం అబ్బా చాలా బాగుంది కదా మేషరాశి వారికి ఈ సంవత్సరం పట్టిందల్లా బంగారం రాజకీయ నాయకులకు పదవీ యోగం కీర్తి ఆరోగ్య సంతాన బంధు సుఖం కలుగుతుంది ఉద్యోగస్తులకు గృహయోగములు రుణయోగములు సిద్ధిస్తాయి కళాకారులకు బ్రహ్మాండంగా ఉంటుంది గురుబలం బాగుంది కాబట్టి ప్రజల్లో కూడా మంచి గుర్తింపు వస్తుంది అబ్బా ఏం చెప్పారండి యా ఏ నటించాడండి అంటూ ఉంటారనమాట మంచి గుర్తింపు వస్తుంది టీవీ సినిమా రంగంలో వారికి చాలా బాగుంటుంది ఈ మేషరాశి వారికి విద్యార్థులకు విజయం వ్యవసాయదారులకు రెండు పంటలు కూడాను బాగా పండుతాయి చేపలు రొయ్యలు మొదలైనటువంటివి చెరువులు వేసే వారికి కూడాను చాలా లాభం పౌల్ట్రీ రంగం వారికి బ్రహ్మాండమైన యోగం కౌలదారులకు అనుకూలం అంతా బాగుందండి మేషరాశి అయితే ఇంత బాగుంది కదండి మరి అని ఆలోచించద్దు నరఘోష మాత్రం ఉంటుంది తస్మాత్ జాగ్రత్త నరఘోష ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా ఈ రాశి వాళ్ళు ప్రతి మాస శివరాత్రికి కూడాను పరమేశ్వరునికి అభిషేకార్చన నిర్వహించాలి అంతేకాకుండా ఆంజనేయ స్వామివారి దేవాలయానికి వెళ్ళి బడబాలన స్తోత్రపట్నం చేస్తే ననఘోష అనేటువంటిది తొలగిపోతుంది ఇది మేషరాశికి సంబంధించినంత వరకు ఈ సంవత్సరం రాశి ఫలాలు మేషరాశివారు చక్కగా ధ్యానం చేయవలసినటువంటి శ్లోకం ఏమిటి అంటే తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ మేషరాశివారు ధ్యానం చేయవలసిన శ్లోకం తుభ్యం నమోస్తు ఆగమస్వరూపాయ తుభ్యం నమోస్తు అసుర సంహారాయ తుభ్యం నమోస్తు ఆంజనేయనందనాయ తుభ్యం నమోస్తు తరువాత రాశి వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి ఆదాయం రెండు వ్యయం ఎనిమిది రాజపూజ్యం ఏడు అవమానం మూడు ఈ రాశి స్త్రీ పురుషాదులకు ధన కుటుంబకారకుడైనటువంటి గురువు కుంభంలో యోగకారకుడైన శని మకరంలో ఉన్నందువల్ల యోగ బలము చేత జీవితంలో మంచి కీర్తి మంచి యోగ బలము మహానిపుణత ధన కుటుంబ గౌరవాదులు అధికారుల యొక్క అనుగ్రహము సంసార జీవితాదులలో ఉత్సాహ ప్రోత్సాహములు సిద్ధిస్తాయి ఈ రాశి వారికి కూడా చాలా బాగుందండి వృషభ రాశి వారికి స్థిరాస్తిని వృద్ధి చేయుట విలువైన వస్తువులు ధరించుట అన్ని రంగాలలో వారికి స్థిరత్వం వస్తుంది లాభాలు పొందుతారు ఉద్యోగులకు బహోన్నతంగా ఉంటుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు పెరుగుతాయి నూతన గృహ నిర్మాణాలు కలిసి వస్తాయి రాజకీయ రంగంలో వారికి మంచి యోగం ప్రజాదరణ పొందుతారు కళాకారులకు కూడాను నూతన అవకాశాలు వస్తాయి వ్యాపారస్తులకు చాలా అనుకూలంగా ఉంది రియల్ ఎస్టేట్ రంగం వారికి విపరీతమైన లాభాలు వస్తాయి వృషభ రాశిలో ఉన్నటువంటి వాళ్ళకి విద్యార్థులకు విజయ సిద్ధి వ్యవసాయదారులకు చాలా 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 బాగుంటుందండి పండ్ల తోటల వారికి కూడాను చాలా శుభం కలుగుతుంది ఈ రాశివారు మంగళవారం శివాలయంలో అభిషేకార్చన చేసుకోవాలి శ్రీశైల పుణ్యక్షేత్రాన్ని దర్శించి రావాలి ఈ రాశివారు చదువుకోవలసినటువంటి మంత్రం శ్రీం శివాయ నమహా శ్రీం శివాయ నమ తరువాత రాశి మిథున రాశి మిథున రాశి వారికి శ్రీ ప్లవనామ సంవత్సరం ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం మూడు అవమానం ఆరు ఈ రాశి స్త్రీ పురుషోదులకు సప్తమ రాజ్యాధిపతి అయినటువంటి గురువు ఎనిమిదవ స్థానంలోను కుంభంలో శని ఐదు ఇంట రాహు పన్నెండవ ఇంట కేతువులతో ఉండటం వలన గురుబలం బాగా ఉన్నప్పటికీ శని వలన మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి శక్తికి మించిన పనులు మాత్రం మీరు చేపట్టవద్దు సుమా ఏ నా వల్లే అవుతుంది ఏ నేను చూస్తానులే అని చెప్పేసి భారీగా పెట్టుబడులు పెడితే నష్టం వస్తుంది ఈ రాశి వారికి శక్తికి మించినటువంటి పనులు మాత్రం పనికి అవమానాలు పొందాల్సి వస్తుంది ప్రతి విషయంలో కూడా ఒత్తిడి అధికంగా ఉంటుంది ఈ సంవత్సరం ఉద్యోగస్తులకు మాత్రం పర్వాలేదులే అనిపిస్తుంది గృహ నిర్మాణాలు చేసే వాళ్ళకి గృహ నిర్మాణాలు ఆగిపోతాయి రాజకీయ నాయకులకు అంత బాగా లేదు ఈ సంవత్సరం ఈ మిథున రాశి రాజకీయ నాయకులకు లేనిపోని నిందలు వస్తాయి పదవులు లభించడం కష్టంగా అనిపిస్తుంది కళాకారులకు కూడాను కించిత్తు కష్టకాలం విజయావకాశాలు తక్కువగా ఉన్నాయి వ్యాపారస్తులకు కూడా మిశ్రమ ఫలం వస్తుంది విద్యార్థులకు మాత్రం గురుబలం బాగుంది విజయం తజ్జం వ్యవసాయదారులకు మొదటి పంట బాగా పండుతుంది రెండవ పంట నష్టం వస్తుంది కౌలదారులకు మాత్రం పర్వాలేదు ఈ రాశి వాళ్ళు ఏం చేయాలండి మరి అంటే మంగళ శనివారాలు నియమాలు పాటించండి మంగళవారం ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి తప్పనిసరిగా శనివారం కలియుగవాసుడైన వెంకటేశ్వర స్వామిని కొలవండి ఉపవాసం ఉండండి ఈ రాశి వాళ్ళు చదువుకోవలసినటువంటి మంత్రం తిరుమల వెంకటేశ్వర శరణు శరణు మదిలోనని నామమెప్పుడు మరుమలే నువో కలిగవాసుడైన వెంకటేశ్వర స్వామి వారికి శరణు శరణు అని చెప్పేసి గోవిందనామాలు చదవటం చాలా విశేషకరమైన ప్రభావాన్ని ఇస్తుంది ఇక తదుపరి రాశి కర్కాటక రాశి ఈ రాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ్యం ఆరు అవమానం ఆరు ఈ రాశివారికి కొన్ని సంఘటనలు జరిగి సాంఘికంగా రాణించటానికి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది స్వశరీర సంతాన కుటుంబ పరంగా కించిత్తు శారీరక రుగ్మతలు ధన వ్యయ ప్రయాసలు కారణమవుతాయి నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు ఫలించటానికి ఆస్కారం ఉంది భాగస్వామ్య వ్యాపారాదులు ప్రారంభంలో బాగా యోగించినప్పటికీ ఆఖరిలో దిగజారటానికి ఆస్కారం ఉంది తస్మాత్ జాగ్రత్త శుభకార్యాలలో ఆటంకాలు సంభవిస్తాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇబ్బందులు ఎదురవుతాయి ప్రైవేటు కంపెనీల్లో పనిచేసేవారు మరొక చోటికి బదిలీలు అయ్యే సూచన ఉంది కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకు పర్వాలేదు అనిపిస్తుంది ఈ రాశివారికి ఈ కర్కాటక రాశివారి రాజకీయ నాయకులకు మాత్రం రాహు బలీయంగా ఉన్నందున ప్రజల్లో పేరు ప్రఖ్యాతలు బాగా వస్తాయి అధిష్టాన వర్గంలో కూడా మంచి పేరు తెచ్చుకుంటారు నామినేటెడ్ పదవులకు అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది కళాకారుల యొక్క ప్రయత్నాలు అవకాశాలు పెద్దగా రాణించవు నూతన అవకాశాలు తక్కువగా ఉన్నాయి వ్యాపారస్తులకు మాత్రం అంత అనుకూలం కాదు హోల్సేల్ రిటైల్ వ్యాపారులకు మిశ్రమ ఫలితాలు సంభవిస్తాయి విద్యార్థులకు గురుబలం తక్కువగా ఉండటం వలన చదువు పట్ల శ్రద్ధ తగ్గిపోతుంది వ్యవసాయదారులకు రాహుబలం వలన రాణింపు ఉంటుంది రెండు పంటల దిగుబడి కూడా బాగుంటుంది నర్సరీ కూరగాయల వారికి విశేష లాభంగా చెప్పచ్చు పౌల్ట్రీ రంగం వారికి కూడాను చాలా లాభదాయకమే ఈ రాశివారు ఏం చేయాలి గురు శనివారాలు నియమాలు పాటించటం ఈశ్వరాభిషేకం ప్రతి మాస శివరాత్రికి కూడా ఆచరించడం మంచిది ఈ రాశివారు తప్పనిసరిగా పఠించవలసినటువంటి విశిష్ట మంత్రం ఓం గం గణపతయే తదుపరి రాశి సింహరాశి సింహరాశి వారికి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం రెండు అవమానం రెండు ఈ రాశి స్త్రీ పురుషాదులకు ధన కుటుంబ గౌరవాదులు సంతానమునకు కారకుడైనటువంటి గురువు ఏడులో కుంభంలోనూ షష్ట సప్తాధిపతి శని ఆరు ఇంట ఉండటం వల్ల రాహుకేతువుల యొక్క స్థితి చాలా చక్కగా ఉండటం చేత గ్రహముల యొక్క ఆధిక్య ప్రభావం బాగుండటం చేత వీరి యొక్క మనోభావాలన్నీ కూడాను ఫలోన్ముఖమునకు వచ్చును అంటే వీరు ఏదైతే అనుకుంటారో అది కాస్త నెరవేరుతూ ఉంటుంది ఈ రాశి వారికి పెద్ద పెద్ద హోదా కలిగినటువంటి వ్యక్తుల యొక్క పరిచయం కూడా ఏర్పడుతుంది అంతేకాకుండా సాంఘికంగా వీరికి గొప్ప హోదా హుందా పేరు ప్రఖ్యాతలు వాహన సుఖం ఇవన్నీ కూడా సింహరాశి వారి యొక్క అదృష్ట రత్నం అని చెప్పవచ్చు సింహరాశి వారికి అదృష్ట యోగం బ్రహ్మాండంగా ఉంది ఈ సంవత్సరం పట్టిందల్లా బంగారం అన్నట్లుగా వీళ్ళు జీవితాన్ని గడుపుతారు గృహంలోను కుటుంబంలోనూ ఉన్నతమైనటువంటి స్థాయి పెంపొందుతుంది కొనటం కొత్త కొత్త స్థిరాస్తులు కొనుగోలు చేయడం జరుగుతుంది పాత గృహం కొని కొత్త గృహంగా మార్చటం స్థలాలు కొనటం స్థిరాస్తులు వృద్ధి చేయటం జీవన లాభానికి ఏది మార్గమో అది అన్వయించడం ఆకస్మిక ధన లాభాలు కలుగుతాయి గుప్త శత్రు బాధలుండవు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడతారో ఆర్థికంగా చాలా బలపడతారు మీ యొక్క ధైర్య సాహసాల వలన బాగా లబ్ధి పొందేటువంటి సూచనలు ఉన్నాయి కలత్ర రీత్యా కూడాను సంతాన సంతానరీత్యా కూడాను ఆనందం శుభకార్యాలు నూతన ఆలోచనలతో ముందుకు వెళ్ళి దూసుకుపోతారు మీ సత్తా చూపించి తీరుతారు ఉద్యోగులకు ఈ సంవత్సరం బ్రహ్మాండంగా ఉంది అధికారుల నుంచి మన్నలు పొందుతారు ప్రమోషన్లతో కూడిన బదిలీలు నిరుద్యోగులకు స్థిరత్వ ఉద్యోగం వస్తుంది రాజకీయ నాయకులు కూడా బ్రహ్మాండంగా అనుకూలంగా ఉంటుంది పదవీ యోగం సంప్రాప్తం అవుతుంది ఇక కళాకారుల విషయం చెప్పాలా విజయం మీ సొంతం అవుతుంది చాలా చాలా అవకాశాలు వస్తాయి వ్యాపారస్తులకు అనుకూలతత్వం ఉంది రైతన్నలకు అంతా శుభం చేకూరుతుంది ఈ రాశివారు నరఘోష అధికంగా ఉంది కాబట్టి మంగళవారం నాడు ఉపవాసం చేయటం హనుమత్ బడబాల స్తోత్రాన్ని పఠించటం చాలా అవసరము అందుకనే ఈ రాశివారు తప్పనిసరిగా ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి స్వామివారి ఎడమ పాదానికి ఉన్నటువంటి సింధూరాన్ని తమ నుదుట ధరించడం చాలా శ్రేయోదాయకంగా చెప్పడం జరుగుతుంది సింహరాశి వారు ఆచరించవలసినటువంటి స్తోత్ర రాజం శ్రీరామ రామ రామే తిరమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే ఈ స్తోత్రాన్ని పఠించండి విజయ పారంపరలో దుసుకు వెళ్ళండి తదుపరి రాశి కన్యా రాశి శ్రీ ప్లవనామ సంవత్సరంలో కన్యా రాశి వారి యొక్క ఫలితాలు చూస్తే ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం ఐదు అవమానం రెండు ఈ రాశి స్త్రీ పురుషాదులకు సప్తమాధిపతి గురువు కుంభంలో ఆరో ఇంట శని పంచమందు రాహుకేతువులు తొమ్మిది మూడు స్థానాల్లో ఉండటం వలన ఏ విషయంలో అయినా సరే వీరిదే పైచేయిగా ఉంటుంది కార్య సాధకులు మిలోగల శక్తియుక్తి చాతుర్యాలతో అందరి మన్నల్ని కూడా పొందుతారు యోగ బలం ఉంది నూతన స్థల కొనుగోళ్లు గృహలాభం అన్ని విధాలా బాగుండటం వలన పిల్లలు మీరు అంతా కూడా సంతోషంగా ఉంటారు ఉద్యోగులకు ఈ సంవత్సరం చాలా బాగుంది అధికారులు కూడా మీ సలహాలు తీసుకుంటారు మీ మాటకు విలువ పెరుగుతుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు తాపదాయకంగా ఉంది నిరుద్యోగులకు ఈ సంవత్సరం జీవనంలో స్థిరత్వం ఏర్పడుతుంది విదేశాలలో ఉద్యోగ ప్రయత్నం చేసే వాళ్ళు కూడా ప్రయత్నాలు ఫలిస్తాయి కాంట్రాక్టు ఉద్యోగులకు జీతాలు పెరుగుతాయి రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం చాలా బాగుంది కన్యారాశి వారికి ప్రజల్లో పేరు ప్రఖ్యాతలు వస్తాయి కళాకారులకు కూడా గురుబలం చాలా బాగుంది మంచి గుర్తింపు వస్తుంది మెడికల్ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి మంచి గుర్తింపు బంగారం వెండి షేర్స్ వారికి అధిక లాభం విద్యార్థులు విద్యలో రాణిస్తారు పౌల్ట్రీ ఫారాల వాళ్ళకి అనుకూలం వ్యవసాయంలో రెండు పంటలు బాగా పండుతాయి నరఘోష అధికంగా ఉన్నందువలన శివాభిషేకం చేయించుకోవటం సర్వే సర్వత్రా అనుకూలవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది వీళ్ళు చదవవలసినటువంటిది శ్రీ హనుమంత శ్రీ హనుమంతుయ నమ రాం 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 కష్టం స్వాహ ఈ మంత్రాన్ని చదువుకోవాలి తదుపరి రాశి తులారాశి ప్లవనామ సంవత్సరంలో తులారాశి యొక్క సంవత్సర ఫలితాలు చూసినట్లయితే ఆదాయం రెండు వ్యయం ఎనిమిది రాజపూజ్యం ఒకటి అవమానం ఐదు ఈ రాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితం అధికంగా కనిపిస్తోంది అనుకున్నదొకటి జరిగేది మరొకటిగా ఉంటుంది మనోవాంఛలు సిద్ధించడం కొంచెత్తు కష్టంగా ఉంది స్వశక్తి సామర్థ్యాలతో కొంతమేర మీరు పైకి రావటానికి ప్రయత్నం చేస్తారు సంఘంలో గౌరవాదులు తగ్గే ప్రమాదం ఉంది తస్మాత్ జాగ్రత్త స్థాన చలన సూచనలు ఉన్నాయి గృహం కూడా మార్చే సూచన ఉంది ప్రయాణాల్లో మీరు చాలా జాగ్రత్త పాటించాలి ఆర్థిక విషయంలో మాత్రం రుణాలు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది మీకు తెలివితేటలు ఉన్నప్పటికీ కూడా శని ప్రభావం వలన అవి పనిచేయకుండా ఉంటాయి ఈ సంవత్సరం ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం పర్వాలేదులే అనిపిస్తుంది అష్టమ రాహు ప్రభావం చూపిస్తుంది సుదీర ప్రాంతాలకు బదిలీలు కుటుంబానికి దూరంగా ఉండటం జరుగుతుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వములందు పనిచేసేటువంటి వాళ్ళకి ఇబ్బందులు అధికంగా ఉంటాయి రాజకీయ నాయకులకి సంవత్సరం బాగుంది గురు శనుల బలం బాగుంది కాబట్టి ప్రజల్లో మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు అష్టమ రాహు వలన శత్రువర్గం వలన కొన్ని దుస్సంఘటనలు మీ పేరును దెబ్బ కొట్టే ప్రయత్నాలు జరుగుతాయి నామినేటెడ్ పదవైనా సరే మీకు వస్తుంది కళాకారులకు అనుకూలం టీవీ సినిమా రంగంలో వారికి మంచి అవకాశాలు విజయ పరంపరలు లభ్యపడతాయి ఈ తులారాశి వారికి వ్యాపారస్తులకు కూడా మిశ్రమ ఫలితం కనిపిస్తుంది ఇనుము ఇసుక బిల్డింగ్ మెటీరియల్ వ్యాపారులకు లాభిస్తాయి కిరాణా హోటల్స్ కాయగూరల వ్యాపారులకు విశేష లాభాలున్నాయి సరుకు నిల్వ చేసేటువంటి వ్యాపారులకు కూడా లాభమే విద్యార్థులకు గురుబలం బాగుండటం వలన విద్యలో రాణిస్తారు వ్యవసాయదారులకు మాత్రం రెండు పంటలు బాగా పండుతాయి దిగుబడి మాత్రం కొద్దిగా తగ్గుతుంది డైరీ ఫార్మ్ వారికి మాత్రం మంచి లాభం మంగళవారం ఆంజనేయ స్వామి వారికి పూజలు శివునికి రుద్రాభిషేకాలు చేయించుకోవడం చాలా మంచిది ఈ రాశి వారు ధ్యానం చేయవలసినటువంటి స్తోత్రం వందే శింభుముమాపతి వందే జగత్ వందే పన్నకభూణం మృగధర వందే పశూనాం పతి వందే సూర్య శాంకవక్నినయనం వందే ముకుంద్రియం వందే భక్తజనాశ్రయం వరద వందే శివం శంకరం ఓం నమ శివాయ అనుకోవాలి ఇక వృక్షిక రాశి ఈ ప్లవనామ సంవత్సరంలో రాశి వారి యొక్క ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం నాలుగు అవమానం ఐదు ఈ రాశి స్త్రీ పురుషులు యోగకారకుడైనటువంటి గురువు కుంభంలో నాలుగో ఇంట శని తృతీయంలో ఉండటం వల్ల తమ ప్రజ్ఞా విశేషాలు కనబరిచి ఇతరుల కంటే లాభాదులు పొందుతరు తమ ప్రజ్ఞా పాఠవాలతో మంచి లాభాన్ని పొందాలని ఆశిస్తారు ఏ పనిలో అయినా సరే పట్టుదలతో ఉంటారు ఎలాంటి శత్రువునైనా సరే లొంగ తీసుకుంటారు గృహములు కొనుట స్థలాలు కొనుట జరుగుతుంది తమ మాట నిలబెట్టుకునేందుకు ఎంతటి సాహసమైన కనబరచి విజయం సాధిస్తారు మీ నేర్పు ఓర్పు నలుగురికి తెలిసి ఇంకా అనేక మంచి పనులు చేయిస్తారు విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి పుణ్యక్షేత్ర సందర్శనాదులు వినోదాలచే మానసిక ఆనందాన్ని పొందుతారు ఏలాంటి శని పూర్తిగా తొలగటం వల్ల జీవనం గొప్పగా ముందుకు సాగుతుంది కుటుంబ కలతలు వచ్చినా మీదే పై చేయి కొన్ని విషయాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు ధనాదాయం బాగుంటుంది ఉద్యోగస్తులకు కూడా బాగుంది తరచూ ప్రయాణాలు స్థాన చలనాలు గృహ మార్పులు గృహ నిర్మాణములు కలిసి వస్తాయి నూతన వాహనాల్ని కొనుగోలు చేస్తారు ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్లు పెరుగుతాయండి వృక్షిక రాశి వారికి ప్రైవేట్ కంపెనీల్లో పనిచేసేవారు ఎక్కువ జీతంతో మరొక కంపెనీలోకి చేరటానికి ఆస్కారం ఉంది రాజకీయ నాయకులకి సంవత్సరం బాగుంది ప్రజల్లో మంచి పేరు ప్రఖ్యాతులు రావడం జరుగుతుంది ఆచితూచి వీరు వ్యవహరిస్తూ ఉంటారు ఈ రాశి కళాకారులకు మిశ్రమ ఫలితం కనిపిస్తోంది విజయావకాశాలు కొద్దిగా తగ్గుతాయి గాయనీ గాయకులకు మాత్రం మంచి అవకాశాలు వస్తాయి వ్యాపారస్తులకు చాలా అనుకూలంగా ఉంది హోల్సేల్ కిరాణా రిటైల్ వ్యాపారులకు లాభం రియల్ ఎస్టేట్ రంగం వారికి కిందటి సంవత్సరం కన్నా బాగుంది ప్రభుత్వ ప్రైవేటు కాంట్రాక్టుల బిల్లులు సమయానికి వస్తాయి నూతన కాంట్రాక్టులు లభిస్తాయి రైసు మిల్లర్లు విశేషకరమైన లాభాన్ని పొందుతారు విద్యార్థులకు విజయం ఏళ్ళి శని తొలగింది పరీక్షల్లో ఉత్తీర్ణులు అవుతారు వ్యవసాయదారులకు రెండు పంటలు కూడా బాగా కలిసి వస్తాయి రుణాలు తీరుస్తారు కౌలదారులకు కూడా బాగుంది నర్సరీ పండ్ల తోటల వారికి కూడా బాగుంది డైరీలు నడుపు వారికి పాలధరలు పెరుగుతాయి ఈర్ష అసూయ నరఘోష ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఎక్కువగా ఉంటుంది అందుచేత మంగళవారం నియమాలు పాటించండి మన్య సూక్త పారాయణ చేయించుకోండి ఆంజనేయ స్వామి వారి యొక్క మన్య సూక్త పారాయణం చేయించుకోవడమే కాకుండా శివుడికి సంబంధించిన అఘోర పాశువ శాస్త్రం రుద్రాభిషేకంతో కూడి ఆచరించడం సర్వవిధ శ్రేయోదాయకం శ్రీం శివాయన మహా అనే మంత్రాన్ని జపించండి తరువాత రాశి ధనుస్సు రాశి శ్రీ ప్లవనామ సంవత్సరం ధనుసు రాశి యొక్క ఫలితాలు చూస్తే ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం ఏడు అవమానం ఐదు ధనకారకుడు లగ్న వాహనాధిపతి గురువు మూడవ ఇంట కుంభంలో ఉండటం శని రెండవ ఇంట శని శనిగాన ఈ రాశి స్త్రీ పురుషులకు గత సంవత్సరం కంటే కూడా బాగుంటుంది ధనయోగాదులు అధికంగా ఉంటాయి స్వశక్తి సామర్థ్యాలతో పైకి రావటానికి ప్రయత్నాలు జరుగుతాయి గృహంలో వివాహ శుభకార్యాలు కలిసి వస్తాయి ప్రజాదరణ బాగుంటుంది గుప్తశత్రు బాధలు అంతరిస్తాయి నూతన పరిచయాదులచే జీవితాభివృద్ధి కలుగుతుంది శత్రువులు మిత్రులవుతారు ఏనాడి శని ప్రభావం కొంతమేర తగ్గుతుంది బాధపడాల్సిన పని లేదు గతంలో చేసిన రుణాలు కూడా ఈ సంవత్సరం తీరుస్తారు ఉద్యోగస్తులకు మిశ్రమ ఫలం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వోద్యోగులకు ఇంక్రిమెంట్లు వస్తాయి నూతన వాహనాదులు కొనుక్కుంటారు గృహ నిర్మాణాలు కూడా కలిసి వస్తాయి రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం అనుకూలం హోదా కలిగే పదవులు కూడా లభ్యపడతాయి కళాకారులకు గురువులం చాలా బాగుంది విజయాలు లాభిస్తాయి వ్యాపారస్తులకు బహున్నతంగా ఉంది రియల్ ఎస్టేట్ రంగం వారికి కూడాను చాలా చక్కగా ఉంటుంది సోమవార అభిషేకాలు మంగళవారం ఆంజనేయ మన్యసూక్త పారాయణాదులు ఆచరించాలి ఏడు ముఖాల రుద్రాక్ష తప్పనిసరిగా ఈ రాశి వాళ్ళు ధరించటం మంచిది ఈ రాశి వాళ్ళు ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని ధ్యానించాలి ఇక మకర రాశి శ్రీ ప్లవనామ సంవత్సరం మకర రాశి యొక్క సంవత్సర ఫలితాన్ని చూసినట్లయితే ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం మూడు అవమానం ఒకటి ఈ రాశి స్త్రీ పురుషాదులకు గురుడు ధనస్థానంలోనూ కుంభంలో జన్మల్లో శని ఏనాటి శని ఆ శని కూడాను మంచి లాభదాయకమైనటువంటి లక్షణాలు కొన్నిట్లో ఉన్నాడు ఐదు పదకొండలలో రాహుకేతువులు ఉన్నారు కాబట్టి మొత్తం మీద యోచించినట్లయితే ఈ సంవత్సరం ఆదాయానికి మాత్రం ఎటువంటి లోటు ఈ మకర రాశి వారికి ఉండదు పట్టిందల్లా బంగారమే అంటే ధనమూలకంగా మాత్రం చాలా బాగా ఉంది రాహుకేతువుల యొక్క బలియం శని ప్రభావం కొంత తగ్గుతోంది కాబట్టి నరాలకు సంబంధించినటువంటి వ్యాధుల నుంచి జాగ్రత్త పడాలి అంటే ఆరోగ్య విషయం జాగ్రత్తగా చూసుకోండి పుణ్యక్షేత్ర సందర్శనం శతవిధాలా మంచిది ఉద్యోగస్తులకు మిశ్రమ ఫలితం కలుగుతుంది ఇతర వ్యాపకాల వల్ల అధికారుల వల్ల మాట పడాల్సి రావచ్చు ఉద్యోగస్తులు రుణాలు చేయాల్సిన పరిస్థితి ఉద్యోగస్తులకు ఉన్నది రాజకీయ నాయకులకు ఏళ్ళి శని ప్రభావం కొంత ఉండటం చేత ప్రజల్లో వ్యతిరేకత అనేటువంటిది వస్తుంది ఈ మకర రాశి రాజకీయ నాయకులకు ప్రజల్లో వ్యతిరేకత వచ్చి తీరుతుంది కళాకారులకు మధ్యస్థ లాభంగా ఉంటుంది విజయాలు అంతగా ఉండకపోయినా అవకాశాలు దండిగానే వస్తాయి ఆదాయం పర్వాలేదు ఖర్చులు అధికంగా ఉంటాయి తస్మాత్ జాగ్రత్త వ్యాపారస్తులకు ఈ సంవత్సరం అనుకూలంగా లేదు ఈ మకర రాశి వారికి అన్ని రంగాలలో వారికి మధ్యమ ఫలితాలు వస్తాయి షేర్ మార్కెట్ చేసేవాళ్ళు చాలా నష్టపోతారు జాగ్రత్తగా ఉండాలి విద్యార్థులకు ఈ సంవత్సరం పర్వాలేదనిపిస్తుంది గురుబలం బాగుంది వ్యవసాయదారులకు మాత్రం ఒక పంటే లాభిస్తుంది ఆదాయం ఉన్నప్పటికీ కూడా వ్యవసాయదారులు రుణాలు చేయవలసి వస్తుంది పౌల్ట్రీ వారికి మాత్రం మంచి లాభం ఉంది ఏనాటి శని వార నియమాలు పాటించాలి శనివారం నియమాలు పాటిస్తే చాలా మంచిది అంటే ఉదయం అన్న భోజనం చేసి రాత్రిపూట భోజనం మానేయాలి వెంకటేశ్వర స్వామి వారి దగ్గర ప్రతి శనివారం కూడాను నువ్వుల నూనె కాకుండా ఆవు నేతితో దీపారాధన ఆచరించాలి శివాలయంలో శివాభిషేకార్చనలు చేయించడం వల్ల కూడా మంచి యోగం పడుతుంది ఈ రాశి వాళ్ళు పద్మపూషల మాల రుద్రాక్ష మాల ధరించడం మంచిది ఈ రాశి వాళ్ళు శ్రీ శివాయన మహా అనే మంత్రాన్ని చదువుకోవాలి ఇక కుంభరాశి శ్రీ ప్లవనామ సంవత్సరం కుంభరాశి యొక్క ఫలితాన్ని చూసినట్లయితే ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు రజపూజ్యం మారు అవమానం ఒకటి నిరాడంబర జీవనం జీవితంలో మీరు మీరుగా కాపాడుకోగల కాలంగా చెప్పాల్సి ఉంటుంది సంవత్సరం నిరాడంబరంగా జీవితాన్ని గడపాలి భగవతి అనుగ్రహంతో ప్రమాదాల నుంచి తప్పించుకుంటారు ఎక్కువగా శ్రమాధిక్యత పనులు చేపట్టకపోవటమే మంచిది పిల్లల భవిష్యత్తు మాత్రం రాచబాటలా బాగుంటుంది రుణాలు చేయవలసిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి నమ్మిన వారే మోసం చేస్తారు తస్మాత్ జాగ్రత్త డబ్బులు మాత్రం ఎవరికి అప్పుగా ఇవ్వద్దు చీటీ పాటలు అసలు కట్టనే కట్టకూడదు కుంభరాశి వాళ్ళు కోర్టు వ్యవహారాల్లో ఉన్నవారికి అపజయాలు ఎదురవుతాయి ఆరోగ్య విషయంలో కించిత్ జాగ్రత్తలు అవసరం భార్యాభర్తల మధ్య విరోధాలు ఎక్కువ రావడానికి ఆస్కారం ఉంది కాబట్టి మౌనం వహించడం మంచిది అంతేకాకుండా ప్రతి విషయంలో కూడా ఆచి తూచి అడుగు వేయటం కుంభరాశి వాళ్ళు నేర్చుకోవాలి ఈ సంవత్సరం తొందరపాటు చర్యలు పనికిరావు ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం పరీక్షాకాలం పనుల్లో శ్రద్ధ ఉండదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేసేవారు సుదీర ప్రాంతాలకు బదిలీలవుతారు రాజకీయ నాయకులకు కూడాను గడ్డు పరిస్థితి ఉంది ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఈ రాశివారి రాజకీయ నాయకులకు ఎన్నికల్లో పోటీ చేయటం మంచిది కాదు కళాకారులకు మాత్రం విజయం కించిత్తుగా ఉంటుంది పెద్దగా లభ్యపడదు ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటారు టీవీ సినిమా గాయనీ గాయకులకు నిరాశ ఏర్పడుతుంది వ్యాపారస్తులకు ఈ సంవత్సరం బాగుండదు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే కుంభరాశి వారు నష్టాలకు గురవుతారు ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి సమయానికి బాకీలందక ఇబ్బందులు పడతారు విద్యార్థులకు కఠిన పరీక్ష గురుసెల్ల ప్రభావం చదువుపై శ్రద్ధ చూపించలేరు వ్యవసాయదారులకు రెండు పంటలు కూడాను సరైన దిగుబడి లేక నష్టపోతారు కుంభరాశి వారు గురు శనివార నియమాలు పాటించండి శివునికి రుద్రాభిషేకం చేయించుకోండి కనకదారాస్తవం ప్రతినిత్యం కూడా పఠించడం చాలా మంచిది ఈ రాశివారు ఇక చివరిగా మీనరాశి శ్రీ ప్లవనామ సంవత్సరం రాశి ఫలితాన్ని చూసినట్లయితే మీనరాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం రెండు అవమానం నాలుగు ఈ సంవత్సరం ఈ రాశి వారికి పరిస్థితులన్నీ కూడా చక్కబడి ప్రతి విషయం కూడాను విజయవంతంగానే ఉంటుంది ఆదాయం చాలా బాగుంటుంది ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉండవు గృహంలో వివాహాది శుభకార్యాలు కూడా కలిసి వస్తాయి నూతన బాంధవ్యాలు ఏర్పడతాయి ఆకస్మిక ధనలాభం చేకూరుతుంది ఆరోగ్య విషయంలో మాత్రం కించిత్తు జాగ్రత్త అవసరం శత్రువులు మిత్రులవుతారు ఆదాయం మించినటువంటి ఖర్చులు కూడా పెరుగుతాయి గృహ నిర్మాణాలు కలిసి వస్తాయి ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం అనుకూలం రాజకీయ నాయకులు కూడా చాలా బాగుంది అందరూ సహకరిస్తారు నామినేషన్ పదవులు వంటివి రావడానికి ఆస్కారం ఉంది కళాకారులకు చాలా చక్కగా ఉంది మీనరాశి వారికి టీవీ సినిమా రంగంలో వారికి మంచి అవకాశాలు అవార్డులు రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది వ్యాపారస్తులకు ఈ సంవత్సరం మహోన్నతంగా ఉంది అన్ని రకాల వారికి కూడా బాగుంది బంగారం వెండి వ్యాపారస్తులకు మంచి లాభం చేకూరుతుంది విద్యార్థులకు మాత్రం మిశ్రమ ఫలం లభిస్తుంది వ్యవసాయదారులకు రెండు పంటలు కూడాను లాభిస్తాయి కౌలదారులు విశేషంగా ఉంది ఈ రాశి వారికి నరఘోష అనేటువంటిది అత్యధికంగా ఉంది కాబట్టి నక్క కొమ్ము అని ఉంటుంది దాన్ని దగ్గర ఉంచుకోవడం చాలా మంచిది ఆంజనేయ స్వామి వారి దేవాలయానికి వెళ్ళి సింధూర బొట్టు తెచ్చుకొని నిత్యం కూడాను ధరించడం మంచిది హనుమాన్ చాలీసా పారాయణ శతవిధాల కూడాను చాలా చక్కగా సహకరిస్తుంది ఈ శ్రీ ప్లవనామ సంవత్సరంలో ఆంధ్రజ్యోతి ద్వారా అందిస్తూ ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విశేష అంశాలు బాగా అర్థం చేసుకొని ఇది జరగబోతోంది జాగ్రత్త అని మీ మనసుకు తలుచుకొని ముందడుగు వేసి జీవితాన్ని సుసంపన్నం చేసుకోవాలనే తలంపుతో మహర్షులు చెప్పినటువంటి వాగ్దేవి కరుణతో వారు మనకు ప్రసాదించిన అమృతతుల్యమైన కొన్ని విషయాలు మీకు ఈ ప్లవనామ సంవత్సర రీత్యా అందిస్తున్నాం దీన్ని ప్రతి ఒక్కరూ కూడాను జాగ్రత్తగా పరిశీలన చేసి ముందడుగు వేసి విజయాన్ని సాధించాలని కోరుతూ శ్రీ ప్లవనామ సంవత్సరంలో భారతీయ యువత మత్తు పదార్థాలకు గురయ్యే సూచనలు అధికంగా కనిపిస్తున్నాయి డ్రగ్స్ అనేటువంటివి ఆరోగ్యాన్ని శక్తిని కూడాను కోల్పోయేట్టు చేస్తుంది కాబట్టి తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిస్తున్నాం విజన్ రెండు వేల ఇరవై ఒకటి చాలా బాగుంటుంది ఈశ్వర అనుగ్రహం చేత భారతదేశానికి మంచి యోగం సిద్ధిస్తుంది ఈ సంవత్సరం గెలుపు ఓటములన్నీ కూడాను ఎంఐఎం శాసిస్తుంది కాబట్టి మనం చెప్పేదేమీ లేదు భారతీయ జనతా పార్టీ మాత్రం దేశంలో పూర్తిగా విస్తరించడానికి కృషి చేస్తోంది అలాగే విస్తరించడానికి ఆస్కారాలు కనిపిస్తున్నాయి బంగారం ధరతోటి పోటీ పడుతుంది ఇనుము అంటే విపరీతంగా ఇనుము సిమెంటు ఇసుక రేట్టు పెరుగుతాయి తెలంగాణలో కేటీఆర్ జాతకంలో యోగం సిద్ధించబోతోంది ఇవన్నీ కూడాను భవిష్యత్ దర్శనం ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ద్వారా అందించినటువంటి ఈ విశిష్టవంతమైన ఫలితాలు భగవత్కృతో కృపతో చెప్పినటువంటి ఫలితాలుగా భావిస్తారని చెప్పేసి భావిస్తూ సర్వే జనా సుఖినో